అయిపోయింది తెలంగాణ భూతల స్వర్గం అయిపోయిందని నేను అంటలేను ఇంకా పని మస్తు బాకీ ఉంది కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క నిబద్ధత ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిజంగా సరైన దిశలు ఉన్నామా లేదా ఎవడో వచ్చి నాలుగు స్పీచ్లు కొట్టగానే ఎవడో వచ్చి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇయంగానే వాడేదో కొత్తగా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు ఆగమాగం మాటలు మాట్లాడగానే మనం కూడా ఆగం కావద్దు మంచిగా కూర్చొని ఆలోచన చేయాలి నేను ఇట్లా బండి కార్ వస్తుంటే ఇద్దరు ముగ్గురు పోరగాలని అడగొత్తారు ఇప్పుడు ఏం జరి అంటే పని లేదు పాడలేదు చదువు రాదు ఇక ఆ పాటలు ఎదురుతా చదువు వేడికి మరి చదువు రాదు పోని తెలివి ఉందంటే తెలివి కూడా లేదు ఎక్కి అక్కడ మీరు వచ్చి ఆగమాగం బండికి అడ్డం పడతాడు డామ్ డూమ్ డీమ్ డామ్ రెండు నిమిషాలు లొల్లి ఏమవుతుంది దాంతో తెల్లారి పేపర్లకి ఇంతతో వార్త ఏమయ్యేది ఉన్నది దాంతో ఈ అవుల పనులు తప్ప ఒక్క మంచి పని నేను అడుగుతున్నా ఈరోజు ఇప్పుడు గిన్ని పనులు తొమ్మిది ఏళ్ళలో అయినాయి మరి మాకంటే ముందు యాభై యాభై ఐదు ఏళ్ళు నోళ్ళు వాళ్ళు ఎన్ని పనులు చేసి ఉండాలి మరి చెప్పుకుంటే అందుకు ఉండాలి కదా ఇలా గి బడి బాగా చేసే ముఖం లేదు యాభై ఏళ్ళలో ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బడి బాగా చేయలే గుడి బాగా చేయలే నీళ్ళు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే అప్పర్మానేర నీళ్ళు పోయలే సముద్రంలో నీళ్ళు పోయలే వాళ్ళు కూడా వచ్చి ఇలా ఉపన్యాసాలు చెప్పాలి మనం వినాలి వాడు రెచ్చగొడితే మనం మాట్లాడన్నా నేనేమంటున్నా అంటే మన లెక్క ప్రకారం మన ప్రణాళిక ప్రకారం మనం పనిచేయాలి తప్ప ఎవడో చెప్పిండని కొండీది గోపాయందేమంటే వాడితే ఉన్నాను నెక్స్ట్ నేనేమంటున్నా ఇవాళ రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే గిన్ని పనులు అయితే వీటి గురించి మాట్లాడతలేరు వీటి గురించి ఆలోచన లేదు ఏది కాలేదో దాన్ని పట్టుకొని తిరగాలి ఇక దాని చుట్టేది ఇప్పాలి మరి అంత గొప్ప వాళ్ళు అయితే ఇలా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇక్కడ బాగా ఎగురుతారు కాదు డిగ్రీ కాలేజ్ కావాలి డిగ్రీ కాలేజ్ కావాలని వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు ఒక అర పైసా సాయం చేసిందా సిరిసిల్లకు కాదు కరీంనగర్ పార్లమెంట్కి అర పైసా సాయం అయిందా ఆయనతో అర పైసా ఒక కొత్త నవోదయ పాఠశాల నచ్చిందా కనీసం ఒక కస్తూర్బా కాలేజ్ వచ్చిందా ఏమచ్చింది మెడికల్ కాలేజ్ రాదు నర్సింగ్ కాలేజ్ ఇయ్యరు ఇంజనీరింగ్ కాలేజీలు ఇయ్యరు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు చట్టంలో పెట్టినా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళొచ్చి మాట్లాడతారు డిగ్రీ కాలేజ్ కావాలి డిగ్రీ కాలేజ్ కావాలి బరాబర్ ఎల్లారెడ్డిపేట డిగ్రీ కాలేజ్ వస్తుంది కానీ నువ్వెవడో గొట్టంగాడు చెప్పినందుకు కాదు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎల్లారెడ్డిపేట ప్రజల మీద ప్రేమతో ఇస్తాడు మీకు చేతగానోళ్ళు మీరు ఏం మాట్లాడినా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇక్కడ కారుకు కడ్డం ఇక్కడ అడ్డంబడుడు అక్కడ ఉరుకుడు ఓ ధర్నా గట్టుడు డ్రామా కొట్టుడు ఇవి కాదు చేయాల్సింది చేతనైతే దమ్ముంటే మీకు కూడా ఎంపీ ఉన్నాడు కదా ఆయనకు బాగా పతారా పలుకుబడి ఉంటే ఢిల్లీలో ఓ రెండు కాలేజీలు కొట్టకరా ఇకి ఓ రెండు పరిశ్రమలు పట్టుకరా సిరిసిల్లలో ఉండే నేతనుల కోసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్దే కరీంనగర్లో ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురా చేతనైతే గా పనిచేయి విద్యలో పడు మేము ఒక్క బడి కడితే ఇసువంటిది నువ్వు నాలుగు బళ్ళు కట్టు పెద్దోనివి కదా నీ ప్రభుత్వం పెద్దది కదా మాకంటే ఎక్కువ పైసలు ఉన్న ప్రభుత్వం మాకంటే ఎక్కువ బాగా పలుకుబడి ఉన్న నాయకుడు మోడీ తీసుకురా ఆయన దగ్గరికి వెళ్ళి మేము అద్దంటున్నా ఇసు బడికి నేను ఒక్కడికి కట్టినా అనుకో ఇదే వెల్లారెడ్డి పేట లోటు కట్టు అల్మాస్పూర్లోటు కట్టున ఎద్దన అంటే ఎట్లున్నది కథ అంటే చేసి మంచి పని చేసినేమో ఎంతసేపు కాలాల కట్టబెట్టినట్టు తిట్టుడు అడ్డంబడు మళ్ళా చిల్లర మల్లర మాటలు మాట్లాడు ఇంకా దానికి మీదికెళ్ళి ఊరి దిష్టిబొమ్మల గురేసుడు పనికిమాలిన పనులను చేసుడు వేరే వేరే నియోజకవర్గాల్లోనేమో అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇంకోలు కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు నాకు అది చేత కాదు నేను ప్రజాస్వామ్యంగా ప్రజలను నమ్ముకొని వచ్చినోన్ని తప్పకుండా ప్రజల దయ ఉంటే మళ్ళీ మీ దయ ఉంటే మళ్ళీ మీ ఎమ్మెల్యేగా మీ శాసనసభ్యునిగా పనిచేస్తా నేను ఎలక్షన్లో మందు పోయ్యా పైసలు మీ మీకెరికే నా కేరికే బరాబర్ అట్లనే ఉంటా తప్పకుండా నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది ప్రజల మీద ఎందుకు విశ్వాసం ఉందంటే అచంచలమైన విశ్వాసం నేను పని చేసినా పని చేస్తా ప్రజలకు పనికొచ్చే మనిషిని నేను కాబట్టి మందు పోసి గెలుసుడు పైసలు త్యాగం చేసుడు గా రాజకీయం నాతో కాదు ప్రజలు కోరుకున్న నాళ్ళు సిరిసిల్లలో ఇక్కడనే ఉంటా ఇక్కడనే పనిచేస్తా బరాబర్ మీతో పాటు మీ సోదరుడిగా మీకేం కావాలనో చేస్తా పలకతోని రా పట్టాతోని అని చెప్పినాం పలక పలకతోని రా పలక బలపతోని పట్టా పట్టా తీసుకొని పో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకొని పోవని చెప్తున్నాం ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో నన్ను ఎవరన్నా అడిగిన్ రా కట్టుమని ఖచ్చితంగా మన ఊరు మన బడిలో అద్భుతంగా తయారైతాయి పన్నెండు రకాల సౌలత్తులు ఉంటాయి మంచినీళ్ళు అదనపు తరగతి గదులు అదనపు టాయిలెట్లు డైనింగ్ హాలు స్టాఫ్ రూము ఏం కావాలంటది ఇలా ఒక ప్లే గ్రౌండ్ కంపౌండ్ వాళ్ళు రన్నింగ్ వాటరు ఇవన్నీ కూడా డిజిటల్ తరగతి గదులు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల పాఠశాలల్లో మూడు దశల్లో తీసుకుంటా ఉన్నాం ఏడు వేల మూడు వందల కోట్లకు గాను మొదటి దశలో ఇప్పుడు పనులు పూర్తవుతూ ఉన్నాయి ఆగస్టులో మొత్తం అయిపోతాయి అయిపోయిన తర్వాత రాష్ట్రంలో తొమ్మిది వేల పాఠశాలలు ఇట్లే తయారైతాయి ఆ తర్వాత మరొక తొమ్మిది వేలు వచ్చే సంవత్సరం ఆ తర్వాత ఇంకో తొమ్మిది వేలు మొత్తం మూడు దశల్లో రాష్ట్రంలోని పాఠశాలలు అన్నీ కవర్ చేసుకుంటాం ఇంత ప్రణాళికబద్ధంగా మీరు ఆలోచన చేయండి ఉడి ఉండేనా ఇదివరకు ఈ ఆలోచన విద్య బాగైతున్నది వైద్యం బాగైతున్నది ఈరోజు వ్యవసాయం బాగైతున్నది పరిశ్రమలు బాగైతున్నాయి సాగునీరు బాగైంది తాగునీరు మంచిగా అయింది వసతి కరెంటు మంచిగా అయింది సంక్షేమం బాగైతున్నది ఇన్ని రకాల ఆలోచనలు తొమ్మిదేళ్లల్లో ఇంత వేగంగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కలెక్టర్ గారు చదువుకున్న యువకుడు కాబట్టి ఉత్సాహవంతుడు కాబట్టి ఆయన మంచి ప్రోగ్రాం పెట్టిండు సార్ రేపు రేపు అందరికీ కంప్యూటర్లో బేసిక్ శిక్షణ అవసరం మన జిల్లాకెళ్ళి మనం ప్రారంభిద్దాం మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నారు వెంటనే ప్రారంభిద్దామని చెప్పి అరవై పాఠశాలల్లో మన జిల్లాలో కంప్యూటర్ ఛాంప్స్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజే ప్రారంభిస్తూ ఉన్నాం కంప్యూటర్లు కూడా పెట్టుకున్నాం పన్నెండు వేల మంది మన నియోజకవర్గమే కాదు మొత్తం మన జిల్లాలో పన్నెండు వేల మంది పిల్లల కోసం వాళ్ళకి ఆరో తరగతి నుంచి పదవ తరగతి మధ్యలో ఉండే పిల్లల కోసం సంవత్సరం పడుగుతా జేఎన్టీయుతో ఆల్రెడీ టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించినాం వాళ్ళందరూ వాళ్ళకు బేసిక్ కంప్యూటర్ శిక్షణ ఇస్తారు మైక్రోసాఫ్ట్ వర్డ్ అని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఇంకా రెండు మూడు రకాల కోర్సులు ఉంటాయి చాలా బేసిక్స్ ఎక్కడ పోయినా వాటికి ఖచ్చితంగా అవసరం పడుతుంది భవిష్యత్తులో వాటన్నిటిలో కూడా పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతూ ఉన్నాం ఒకసారి మన జిల్లాలో విజయవంతమైన తర్వాత రాష్ట్రం అంతా కూడా విస్తరించాలనే ప్రణాళిక పెట్టుకున్నాం విద్యాశాఖ ఐటీ శాఖ కలిసి రాష్ట్రం అంతా కూడా చేయాలనుకుంటా ఉన్నాం మొత్తం ప్రతి తరగతి గది ప్రతి పాఠశాల రేపటి రోజున టీ ఫైబర్ ద్వారా బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేయబోతా ఉన్నాం తద్వారా హైదరాబాద్లో ఉండే రామయ్య ఐటీ ఐఐటి ఇన్స్టిట్యూట్లో ఉండే అత్యుత్తమ అధ్యాపకులు ఎవరైనా అక్కడ బెస్ట్ ఉన్నారనుకోండి అక్కడ ఆయన మాట్లాడితే ఐఐటిలో నీట్లో ర్యాంకులు కావాలనుకునే పిల్లలు ఎల్లారెడ్డిపేటలో ఉన్న రాగట్లపల్లెలో ఉన్న అల్మాస్పూర్లో ఉన్న వీర్నపల్లిలో ఉన్న ఎక్కడ ఉన్నా వాళ్ళు కూడా చక్కగా చూసుకోవచ్చు రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల పాఠశాలలకు ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం తద్వారా శాటిలైట్ ద్వారా ఈ బ్రాడ్బ్యాండ్ వ్యవస్థ ద్వారా అత్యుత్తమమైన అధ్యాపకులు ఎక్కడ ఉంటే అత్యుత్తమమైన పాఠాలు మీకు కావలసినవి ఎక్కడ ఉంటే చక్కగా మీరే చూసుకోవచ్చు విద్యా వ్యవస్థ కానీ లేదా విద్యా ప్రమాణాలు పెంచేది కానీ అదొక నిరంతర ప్రక్రియ ఒక రోజుతో అయిపోయేది కాదు టీచర్లు కూడా ఎప్పటికప్పుడు అప్ స్కిల్ చేసుకుంటేనే పిల్లలకు కూడా నాణ్యమైన నాలెడ్జ్ అందించగలుగుతాం ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న డెవలప్మెంట్స్ను అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు మనం కూడా నేర్చుకుంటేనే పిల్లలకు కూడా కొత్త తరహా పాఠాలు అందించగలుగుతాం తప్ప లేకపోతే మనం కూడా పాత పడిపోతాం వెనుకబడిపోతాం కాబట్టి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా నేను రఘుత్తం రెడ్డి గారిని అదేవిధంగా వినోద్ గారిని కూడా కోరుతా ఉన్నా